పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 8న మొదటి దఫా నామినేషన్ సెట్ను దాఖలు చేసిన ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి నిన్నటి గురువారం రోజున తన 2-3 సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి శ్రవంతికి అందజేశారు. చివరి రోజైన శుక్రవారం సైతం ఎలాంటి హడావిడి లేకుండా ర్యాలీలు నిర్వహించకుండా సాదాసీదాగా వచ్చి నలుగురు మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రవంతికి తన 4వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అటు కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డి సత్యమణి గడ్డం సాయి మౌనారెడ్డి గురువారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా ఇవాళ 2వ సెట్ను ఆదిలాబాద్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయానికి మద్దతుదారులతో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. Thank you.